नमस्ते नेन मी एपी राव मीर चूस्तुन्नारु वंगोलु पशु प्रेमिकुलकु नच्चिन चानल मेच्चिन चानल रैतन्ना। सो ई रोजु मन वैपीआर असल अंटे एवरन्नदि मोन्न वीडियोलो मनं तेलुसुकुन्नामु। वारु असल एंत सक्सेस्फुल बिजनेस मैन गा उंटू ई फील्ड लोकि असल एंदुकु वच्चारु ఎందుకు రావాల్సి వచ్చిందన్నది ఈ వీడియో। ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే పూర్తిగా అర్థమవుతుందండి। ఓకేనండి, సో వీడియోలోకి వెళ్దాం సార్। నమస్తే, మీ పేరండి? పురుషోత్తం రెడ్డి। ఇక్కడ అడ్రస్ చెప్తారా సార్ మీరు? చెప్పండి సార్। రంగారెడ్డి జిల్లా, బాలాపూర్ మండల్, నాదర్గుల్ విలేజ్। మా ఫామ్ వచ్చి ఆదిబట్ల తీసేసుకో, ఒక కిలోమీటర్ ముందర ఉంటుంది। ఓకేనండి, జనరల్ గా మీరు ఏం చేస్తుంటారండి అసలు? बिजनेस इदि हैदराबाद दग्गर हैदराबाद काबट्टी इक्कड व्यवसाय चाला तक्कुव। सो कानी इंत ड्रई एरिया इदंता इंत ड्रई एरियालो कूडा इंत एद्दुलु पेंचुतुन्नारंटे सो अदि मीकु वाटि मीद इंट्रेस्ट अयि उंडोच्चु। పడగొట్టుకోవద్దు। ఈ రంగారెడ్డి జిల్లా మా తెలంగాణ వాసులకు కూడా తెలవాలన్న ఉద్దేశంతో మాకున్న అనుభవంతో పెంచుతున్నాం। ఈ వీడి మీద మీకు అసలు ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? ఇవి పెంచాలని, ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ ఉన్నప్పుడు అంత ఫ్యాషన్, తెల్లారలేకితే ఇక్కడ ఫ్యాషన్ అంత వేరుగా ఉంటుంది। అవును, ఎందుకంటే సిటీ దగ్గర ఉంది కాబట్టి, పల్లెటూరులో వాళ్ళు పెంచుతున్నారంటే అది ఓకే, ఇక్కడ సిటీకి దగ్గరగా ఉంది, ఇక్కడ ఫ్యాషన్ వేరుగా ఉంటుంది। సో సాటర్డే వస్తే ఒక రకంగా ఉంటుంది, సండే వస్తే ఒక రకంగా ఉంటుంది, ఆ ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ। సో అలా కాకుండా ఈ ఎద్దులు పెంచాలని మీకు ఎందుకు అనిపించింది అసలు? మేము కూడా మా తాతలు మా ఫాదర్స్ వీటి మీద ఒక 25 సంవత్సరాల క్రితం ఇవన్నీ మేము కూడా చేసినాము। ఇక బిజినెస్ వాళ్ళకి పోయినాం, ఎందుకంటే మనకు ఇవి గుర్తుండాలి కంపల్సరీ, మా పెద్దల అందరికీ గుర్తుండాలనే ఉద్దేశంతో మళ్ళీ ఎదుర్కొన్నాం। అంటే మీ ప్రాపర్ ఎక్కడండి? అంత ముందు మీ ఫాదర్స్ గాని మీ ఫోర్ ఫాదర్స్ వాళ్ళ ఇక్కడే లోకలే, ఇప్పుడే లోకలే నాదర్గుడ్। అక్కడ వ్యాపారం అనేది ఉందా? ఇవన్నీ మా పూర్వీకులు, మా తాతలు సంపాదించింది। మా తాతలు సంపాదించింది, మేము కూడా సంపాదించింది, ఇప్పుడు గాని మా తాతలు సంపాదించిన అవసరం। ఓకే, అంటే మీకు అప్పుడే వ్యాపారం మీద కొంచెం, మా తాతలు మా ఫాదర్స్ అందరూ, మా నలుగురు తాతలు గాని మా ఫాదర్స్ గాని అందరూ వీటి మీదనే ఆధారపడి బతికిన వాళ్ళు। ఏ బిజినెస్ గానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గానీ ఏం కాదు, అంత రైతాంగాల మీద బతికిన వాళ్ళే। ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ అయిందని చెప్పి వీటిని మర్చిపోయారు, ఎందుకంటే మా పూర్వీకులు మా తాతల పేర్లు కానీ మా ఫాదర్స్ పేర్స్ కానీ అవన్నీ గుర్తుండాలి మళ్ళా అనేది మేము పెంచుతున్నాం। ఓకేనండి, అంటే మీ ఫాదర్స్ మీ తాతగారు వాళ్ళు పెంచారు, సో అప్పటి నుంచి కూడా పందాలకు వెళ్ళే వాళ్ళ, లేకపోతే వ్యవసాయం కోసం పెంచారా వాళ్ళు? వ్యవసాయం కోసం పెంచారు, కానీ ఏంటంటే ఈ రంగారెడ్డి జిల్లా మా చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లాలో మా తాతలు మా ఫాదర్స్ ఈ జాతి ఎదురు ఒంగోలు జాతి ఇద్దరు పెద్ద సైజులు సేద్యాలు చేశారు। ఎద్దుల బండులు కానీ అన్ని మాయే ఫేమస్ ఉండే మా తాతలు మా ఫాదర్స్। ఓకే ఓకే, అప్పుడు ఎద్దుల బండి విలేజ్కి వస్తు ఉండకపోయేది, ఇప్పుడు కార్లు బస్సులు అన్నీ అయినాయి కానీ అప్పుడు ఎద్దుల బండ్లు మాయే ఉంటుంది। అవునవును, సో మరి మీకు ఇప్పుడు ఈ పందాల్లోకి దింపాలని ఎందుకు అనిపించింది? నడుస్తున్నాయి కదా తెలంగాణ, రంగారెడ్డి జిల్లా నుంచి ఎవరు పోవట్లేదు, మనం కూడా పోతే మా రంగారెడ్డి జిల్లా పేరు కానీ మా హైదరాబాద్ పేరు కానీ వస్తుంది, సరే పందాలు కొట్టాలో ఏదో కదండి, ఫీల్డ్లు ఉంటే। సో ఫీల్డ్గా ఉండాలి, మీ ఇక్కడ వాళ్ళకి కూడా చూపించాలనే ఉద్దేశంతో మీరు అందరూ కొద్దిగా పాత నేచర్కి పోవాలి, ఈ ఎద్దులు అనేది పెంచాలనేది, అందరూ పూర్వీకులు పెంచి అందరు ఎలా ఆస్తులు భూములు ఉన్నాయంటే వీటితో చేసిన వాళ్ళకి ఇద్దరు సంపాదించి పెట్టింది వీటితోటి, అందరూ మంచిగా ఉండాలి, వీటిని ఒకసారి మనం గుర్తించుకోవాలి, రెడ్డి జిల్లాలో ఉండాలనేది మన గొప్పది। అవునండి, ఇప్పుడు ఏంటంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళకి వీటిని ప్రాక్టీస్ చేయడం కానీ వాటిలోకి వాళ్ళకి పెద్ద సమస్య ఉండదు, ఎందుకంటే అక్కడ అందరు ఉంటారు కాబట్టి అక్కడ సమస్య ఉండదు, మరి ఇక్కడ సిటీలో అనే వాటికి మీరు ఎలా ఏమేమి చేస్తున్నారు, మీకు ఏమన్నా వాటి వల్ల ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, సో ఆ ప్రాబ్లమ్ మీరు ఎలా సాల్వ్ చేసుకుంటున్నారు? మాకు కొద్దిగా చిన్నప్పుడు అనుభవం ఉంది కనుక కొద్దిగా అనుభవం లేని వాళ్ళను మనం ప్రాక్టీస్ ఇప్పిస్తాం। ఓకే, ఇప్పుడు బేటాలు ఎలా వేస్తారంటే రోజు బేటాలు ఉంటాయా లేకపోతే వీక్లీ వన్స్ ఉంటాయా, ఎలా ఉన్నాయి మీ బేటాలు ఇక్కడ? వారంలో రెండు రోజులు వేస్తాం, రెండు సార్లు వేస్తాం, వారంలో రెండు వేస్తాం। ఓకేనండి, అంటే మీరు ఇప్పుడు పందాల్లో దింపారు ఎంతవరకు? దింపాం, ఫస్ట్ పంది మీరు ఎక్కడ దింపారు? ఎనిమనూరు, కర్నూలు జిల్లా ఎనిమనూరు, ఎమ్మిగనూరులో మీరు ఆల్రెడీ పందాన్ని దింపారు, అంటే మీ ఫస్ట్ పందెం వచ్చేసి ఎమ్మిగనూరు? సో అప్పుడు ఏ కేటగిరీలో దింపారు? న్యూ కేటగిరీలో దింపారు, సో ఫస్ట్ సారి దింపారు కదా, మీకు అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది?
అరే మస్ట్ అనుభవం కదా, పోయినాక ఎంతో మంది ఎక్స్పీరియన్స్ మనుషులు 20 సంవత్సరాల నుంచి మేమేందని దాని గురించి ఏమి బాధపడద్దు, మనం ఫస్ట్ వ్యక్తులము అనే ఉద్దేశంతో మా వాళ్ళు అందరూ కూడా ఏందనుకోవాలంటే అది కోగానే పందాలు కొట్టాలనేది కాదు, ఎంతో మంది సీనియర్లు 50 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి అంగవంజులు ఉన్నారు అందులో. అలా ఢీకొనాలంటే మనం ఏదో ప్రయత్నం అయితే ఫస్ట్ చూద్దాం, చూసిన తర్వాత ఒకటి రెండు స్టెప్పులు చూసిన తర్వాత మన మిస్టేక్స్ ఏమైనా ఉంటే చూసుకోండి అని చెప్పి మా పిల్లలకి అందరూ చెప్పినారు. చెప్తే దాని ఏముందనా, నువ్వు ఇంత అంటే మేము జరా ఫ్రీగా చేయగలుగుతాం ఏదైనా అంటే, అంత పందాలలో ఎప్పుడు చూడలేదు దిగలేదు కనుక ఇవి ఆంధ్రాలో ఉంటాయి కనుక మా రంగారెడ్డి జిల్లాలో ఇవి ఉండయి, ఇక్కడ పందెం బండలాగుడు కూడా ఇక్కడ బండ అనేది తెలియదు, అయినా కూడా మా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకున్నా కూడా మేము దిగినాం, మేము ఆడికి కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఓకేనండి, ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి మేపుతున్నారు అసలు ఇవి? మేము మేపడము, నేను తీసుకురావడం ఒక 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుంచి కూడా అప్పటి నుంచి ఎందుకు బండ్లో దింపలేదు అనిపించలేదు మీకు? మేము కొద్దిగా లోకల్ పొలిటికల్ అవి తిరుగుతుంటాము, 2018లో ఎలక్షన్స్ వచ్చినాయి, 19లో ఎమ్మెల్యే ఎలక్షన్, తర్వాత మున్సిపల్ అవి వచ్చి 2 సంవత్సరాలు మళ్ళీ కరోనా వచ్చి దించలేదు. సో మొన్న ఎమ్మింగనూరులో దింపారు, ఆ తర్వాత పెబ్బేరులో దింపారు. సో అప్పటికి ఇప్పటికి ఏదన్నా మీకు కొంచెం తేడా అనిపించిందా అంటే మీ ఎమ్మిగనూరుకి ఇక్కడ పెబ్బేరుకి? అంటే పెబ్బేరులో మేము పికప్ అయిపోయినాం, మా టీం మంచి కొద్దిగా అనుభవం పెరిగింది, నేనైతే చాలా సంతోషంగానే ఉంది ఇప్పుడు. ఎందుకంటే పందానికి తీసుకెళ్తాం, మా వాళ్ళకి ఎడ్ల గురించి అనుభవం లేదు, ఎప్పుడైనా మేము వచ్చి చూసుకోవాలి, అతను వచ్చి చూసుకోవాలి, ఏదైనా ఎద్దుకు మిస్టేక్ అయిందా ఏమన్నా అయింది, పశువుకు జ్వరం వచ్చింది ఏంది అనేది మా వాళ్ళకి అంత అనుభవం లేదు. ఓకేనండి, సో ఇప్పుడు వీటిని మేపుతున్నారు కదా ఇక్కడ, అంటే మన పల్లెటూరులో మేపటం వేరు, సిటీలో వచ్చేసి ఇక్కడ కానీ ఎండుగడ్డి దొరకదు, పచ్చిగడ్డి దొరకదు, అవి దొరికినా కూడా హెవీ కాస్ట్తో వాటిని మేపాల్సి వచ్చింది అనమాట. ఎందుకంటే పచ్చిగడ్డి తక్కువ దొరికింది అనుకోండి దాణా ఖర్చు పెరిగిపోతుంది, ఎండుగడ్డి కూడా దొరకదు ఇక్కడ, ఎందుకంటే కొంచెం పల్లెటూరులో కనీసం పచ్చిగడ్డి దొరకపోయినా ఎండుగడ్డి దొరుకుతుంది, కొన్ని చోట్ల ఎండుగడ్డి దొరకపోయి పచ్చిగడ్డి దొరికింది. మేము ఎండుగడ్డి బయట నుంచి తెప్పించుకుంటామండి, కర్నూలు కానీ ఓకే మానంది లేదు, ఇక్కడ సాగర్ సైడ్ నుంచి తెప్పించుకుంటాము ఎండుగడ్డి. ఓకే, మాకు పచ్చిగడ్డి మాకు పచ్చిగడ్డి మీరు మెయింటైన్ చేస్తున్నారా? మా పచ్చిగడ్డి మాకు చాలా గ్రేట్, ఎందుకంటే డ్రై ఏరియా అసలు 3 ఎకరాలు పచ్చిగడ్డి. ఓకే, మాకు ఆవులు ఉన్నాయి, ఆవులకు అన్నిటికి కొద్దిగా ఏంటంటే లైట్గా పచ్చిగడ్డి వేసాం, దాణాలు అంటే మేము కొనే పెడుతుంటాం. మొక్కజొన్న తోట వేసాం, మొక్కజొన్న పచ్చిగడ్డి ఇవి ఉన్నాయి, మక్క ఏం పెట్టాం ఎద్దులకు, ఎందుకంటే పందె ఎద్దులు కనుక ఎక్కువ పెట్టాము, ఇంకా కొద్దిగా లైట్గా పచ్చిగడ్డి ఎండుగడ్డి దానాలే పెడతాం. ఓకే అండి, చాలా గ్రేట్, ఎందుకంటే ఇంత డ్రై ఏరియాలో కూడా మీరు పచ్చిగడ్డి మెయింటైన్ చేస్తున్నారంటే చాలా అసలు అది. ఇందులో మేము ఒక 50 బోర్లు వేసినామండి వాటర్ కోసం, పశువుల కోసం, చెట్ల కోసం అని చెప్పి. ఏంటంటే హైదరాబాద్లో గ్రీనరీ ఉండాలంటే మాకు వాటర్ తక్కువ, సరే ఈ వర్షాలు బాగుపడ్డాయి, మేము వేసిన ప్రతి పేలైన బోర్లలో కూడా నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు అది పశువుల అదృష్టం అనుకుంటున్నాం మేము. అంతే కదండి, మరి పశువుల అదృష్టం అనుకుంటున్నాం. ఇప్పుడు వీటికి డైటింగ్ ఎలా ఉంటుంది అసలు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలాంటి దాణా ఇస్తారు, ఎలా ఇస్తారు ఏది మీరు మీ ఇక్కడ? మార్నింగ్ వచ్చేసి బేటాలు వేసినప్పుడు రోజు అయితేనేమో ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చి ఉలువలు గ్రైండర్ పట్టి, ఉలువలు ఉడకబెట్టి గ్రైండర్ పట్టి పెడతారు, మధ్యాహ్నం రావి జావ కుర్ర జావ వస్తారు, మళ్ళీ ఈవినింగ్ ఉలువలు ఉడకబెట్టి మళ్ళీ గ్రైండర్ పట్టి మళ్ళీ ఉలువలు. ఒక్కొక్క దానికి వచ్చి రోజుకి ఎన్ని కేజీలు పెడతారు? దానికి వచ్చేసి జావ కాకుండా ఓన్లీ ఉలువలు అయితే 6 కిలోలు పెడతాము, 3 కిలోలు 3 కిలోలు 6 కిలోలు పెడతాం మార్నింగ్ ఈవినింగ్ లో, 6 కిలోలు పెడతాం. జావ జావ వచ్చేసి ఒక 2 కిలోలు కాసి పోపిస్తాం, అది రోజుకి ఒకసారి పెడతారు, ఒకటేసారి. ఓకే, ఇంకా ఇటు ఇంకేం పెడతారు? ఇంకా బీట్రూట్ కొన్ని అన్ని ఇప్పుడు మార్కెట్ లో అందరు పెడుతున్నారు, మేమంటే చూసినాం, ఆంధ్రాలో చూసినాం, అయితే ఫాలో అవుతున్నాం, అందరూ వాళ్ళు పెట్టేది మీ ప్రెస్ మీ మీడియా వాళ్ళందరూ చూసి పెడుతున్నాం, దూరాలు అవి అంటే బీట్రూట్ ఎక్కువ పెడుతుంటాం. సో ఇప్పుడు వీటికి అంటే పందాలప్పుడే మీరు ట్రైనింగ్ ఇస్తుంటారా, సో లేని టైంలో కూడా వీటికి పెడుతుంటారు? లేదు సార్, బేటాలు ఎప్పుడు వేస్తున్నాం, ప్రాక్టీస్ ఇస్తున్నాం, అంటే మాకేంటంటే ఈ కరోనా వచ్చిన తర్వాత ఇప్పుడే కొద్దిగా దిన సెట్ చేసుకోవడము అవన్నీ చేయడం వల్ల బేటాలు మాత్రం కంపల్సరీ ఇస్తాం, వారంలో 2 సార్లు కంపల్సరీ ఇస్తాం బేటాలు. పందాలు లేనప్పుడు కూడా మీరు బేటాలు ఇస్తారు? బేటాలు కార్డియోలో పాటు ఉండాలి, ఇటు ఒక ఫిట్నెస్ ఉండాలనే ఉద్దేశంతో బేటా కొద్దిగా ప్రాక్టీస్ తక్కువ ఉందని చెప్పి మేము కొద్దిగా లేట్ తీసాము. ఇప్పుడు జనరల్గా ఏ పందెంలో జరుగుతుంది ఏంటంటే, ఎవరైతే ఈ కరోనాలో పందాలు జరగమని ప్రాక్టీస్ తగ్గించారో వాళ్ళ జట్లు కొంచెం వెనక్కానే ఉంటున్నాయి,
ఎవరైతే కరోనా అయినా కూడా ప్రాక్టీస్ చేశారో వాళ్ళకి ముందే ఉంటుంది ఇప్పుడు. వాళ్ళకంటే అన్ని సౌకర్యాలు ఒక 15-20 సంవత్సరాల నుంచి వాళ్ళు అన్ని ఉన్నాయి. వాళ్ళ దగ్గర పని వాళ్ళు ఉన్నారు, ప్రాక్టీస్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు విలేజ్ వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళు ప్రాక్టీస్లు ఇచ్చుకున్నారు. కొంతమంది ఏంటంటే ఇట్లా ఫుడ్ పెట్టలేక ఏదో కారణాల వల్ల కొంతమంది ఇయ్యలేదు కనుక వాళ్ళు వెనుక పడుతున్నారు చేస్తున్నారు. మేము ఏంటంటే మాకు ఇక్కడికి రోజు రావడం వల్ల మార్నింగ్ 5 వస్తాం మేము, వచ్చి ఎద్దుల దగ్గర ఫుడ్ పెట్టారా, రాత్రి ఎద్దు మంచిగా ఉందా, దీనికి జ్వరం వచ్చిందా అని చూసుకోవడం వల్ల మాకు కూడా డైలీ మేము ఇంటికాడ ఒక 4-5 అవర్స్ స్పెండ్ చేసినా ఇక్కడ మేము ఒక 2-3 గంటలు చేసినా మాకు చాలా హెల్తీగా మంచిగా ఉండగలుగుతున్నాం. అందరికీ కూడా మాకు ఏమనిపిస్తుంది అంటే ఇటువంటి అన్ని రంగారెడ్డి జిల్లా కానీ హైదరాబాద్ కానీ డబ్బును లేవు తాగి జీవితాలు చేయడం కానీ ఇటువంటి పశువులకు పెడితే పెద్ద తప్పు లేదు. అది మన పూర్వీకులు వీటితోటి చేసి ఎంతోమంది ఇలా ఆస్తులు నిలబెట్టిందంటే ఈ సేద్యాలప్పుడు ట్రాక్టర్స్ ఇవి మిషనరీ వర్క్స్ లేవు, వీటితోటి చేసి నిలబెట్టారు, ఈ ఆస్తులని నిలబెట్టారు. అది ఎంతో గొప్పగా గర్వించి వాళ్ళ పేరు అవి నిలబెట్టినాయి. అది ఇది చేయడం వల్ల మాకు ఈ ఆస్తులు మిగిలినాయి. అదే మా పెద్దలకు ఆ గౌరవం, మా పెద్దలకు ఉన్న ప్రేమ పిల్లల మీద ఎంత ఉండేది, ఒక పశువుల మీద అంత ఉండేది. ఆ రోజులలో మేము చిన్న ఉన్నప్పుడు మా ఫాదర్స్ మాకు ఫుడ్ లేకున్నా ఇట్లా ఫుడ్ వేసి వచ్చేది. పిల్లలు ఒక పూట తిన్నా తినకున్నా సరే కానీ పశువు తినలేదన్న బాధ ఉండేది వాళ్ళకు. మా ఇట్లా అంత ప్రేమించే కనుకనే ఇవాళ ఇంత మన దగ్గర హెల్తీగా మా పెద్దలు అంత బతకగలిగారు. మేము ఏమున్నారు తిరగడం పెద్ద ఎంజాయ్ చేయడం గొప్పతనం కాదు. వీళ్ళు ఇవన్నీ నిలబెట్టి అవి సేద్యాలు చేయడం వల్ల వీళ్ళతో ట్రాక్టర్లు ఇవో చేస్తే ఎక్కడన్నా ఇంత భూమి అమ్ముకోవాలి, వ్యవసాయాల మీద పెద్ద లాభాలు ఏముండే, ఈ పశువుల మీద కూడా ఏముండే. అప్పుడు పెద్దలు చేసి నిలబెట్టి నిలబెట్టే సోమతలు లేవు. కాకపోతే మా తెలంగాణలో కూడా ఒంగోలు జాతి, ఒంగోలు జాతి అనేది నిలబెట్టాలి హైదరాబాద్లో. పెంచితే మా పిల్లలకు కూడా అందరికీ తెలిసి రావాలనే ఉద్దేశంతో చేస్తున్నాం అన్నీ. ఇంకోటి బ్రీడింగ్ తయారు చేయాలి, మనం కూడా చేస్తే మంచి చేసిన వాళ్ళం అనుకుంటామన్న ఉద్దేశంతో చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎందుకంటే సో ఇంత సిటీలో కూడా మీరు పెంచుతున్నారంటే చాలా గ్రేట్ అనమాట. సో ఇది చూసి మిమ్మల్ని చూసి సో మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకొని ఇంకొంతమంది పెంచితే సో చాలా బాగుంటుంది. మార్నింగ్ వచ్చినప్పుడు చూసి అంటే బేటాల కోసం సో ఇక్కడ కూడా అంతమంది ఇంట్రెస్ట్గా రావటం, వాళ్ళంతా వాళ్ళు వచ్చి ఇక్కడ బేటాలు వాళ్ళు కూడా పాల్గొనటం, సో ఇక్కడ ఎవరైతే కనిపిస్తున్నారో వీరందరూ ఇక్కడ బేటాలకు కూడా రావటం అనేది వాళ్ళకు కూడా ఒక ఇంట్రెస్ట్ అనేది తీసుకొచ్చారు ఇక్కడ. అంటే వాకింగ్ చేస్తే 30 కిలోమీటర్లు నడిచినా ఒకటే, 300 ఫీట్లు ఎత్తులేం పడుతున్నా ఒకటే, అలా అదొకటి డిసైడ్ అయ్యి వచ్చే వాళ్ళకి అర్థమైంది. డైలీ 30 కిలోమీటర్లు వాకింగ్ చేసినా ఒకటే, 2600 ఫీట్లు ఎత్తులేం పడితే మన బాడీలో ఎంత వెయిట్ పడుతుంది. మనం చేస్తున్న పనికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి ఈ వాకింగ్ ముఖ్యం కాదు, ఈ చెమ్మడి ఉరకడం చాలా ముఖ్యం అని చెప్పి ఇంట్రెస్ట్ తోటి వస్తున్నారు చేస్తున్నారు. అదేనండి, ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ రావడమే కాదు మీతో పాటు ఒక నలుగురికి మళ్ళీ మీరు ఇంట్రెస్ట్ కల్పిస్తున్నారు. అంటే మీరు బాడీ ఫిట్నెస్ ఉండాలంటే వాకింగ్ చేస్తే నేను లిమిటెడ్గా పోగలుగుతావు. ఎద్దులెంబడైతే నువ్వు లిమిట్ కాదు, కంపల్సరీ లిమిట్ దాటి పోవాల్సి వస్తుంది. దాన్ని కంట్రోల్ చేసుకుంటూ మన బాడీ మీద ఎంతో చేసుకుంటూ మాకు కూడా మంచి ఫిట్నెస్ ఉంటుందని మా పిల్లలు కూడా చెప్తున్నారు. అన్న ఇది మంచి సెలెక్ట్ అన్న, ఇట్లా ఉరికితే మనకు పందెం పోతామా పోమా కానీ ఇక్కడైతే ఈ టెంపుల్ ఉరికితే మాకు చాలా సంతోషంగా ఉంది. ఒకరోజు ఉరికితే 2 రోజులు బాడీ అంతా ఫ్రీ అవుతుందని చెప్పి ఎద్దులెంబడి ఉరకడం ఇది ఒక మాకు మంచి పని అంటున్నారు. వాకింగ్ కన్నా ఇది చాలా బాడీలో మంచి ఫిట్ ఉంటుందన్న అని చెప్పి డైలీ వచ్చేవాళ్ళు ఒక టైం మిస్ చేయకుండా వస్తారు. పందెం ఎప్పుడు ఇది బేటా ఎప్పుడే ఉన్నది, మేము కంపల్సరీ వస్తామనేది ఫోన్. ఓకేనండి, ఎందుకంటే సో మీకు ఇంట్రెస్ట్తో పాటు నలుగురికి ఇంట్రెస్ట్ కల్పించి మరీ ఇక్కడ ఈ విధంగా ఈ సిటీలో మీరు పెంచుతున్నారంటే చాలా గ్రేట్ అనమాట. సో ఇది చూసి ఇంకొంతమంది ఇంకా ఈ ఫీల్డ్లోకి వస్తే, ఎందుకంటే మీరు ఇంతకుముందు నాకు చెప్పారు ఒకటి మాట, ఎందుకంటే ఇక్కడ సిటీలో తాగి తందనాలు చేసి వేస్ట్ చేస్తున్నారు, దాని బదులు ఇవి చేయటం అనేది చాలా మంచి పని అది. సో అది అనుకున్నది అది ఏంటంటే ఎంతో డబ్బు వృధా చేస్తారు, అంతా హిందుత్వం అంటున్నాము, గోమాతలు అంటున్నాము, వాటికి మనం నాలుగు కొద్దిగా డబ్బులు ఖర్చు పెడితే దేవుని గుడి కాడ పోయినప్పుడు మొక్కుతున్నాము దేవుడు అని చెప్పి ఇక్కడికి వచ్చినాక జపాలు చేస్తున్నాం. కానీ దానికి మనం చేస్తే తప్పు లేదు. మన పూర్వీకులు గుర్తించింది, మన పండితులు గుర్తించిన ఈ మనం చేస్తే తప్పు లేదన్న ఉద్దేశంతో నేను కూడా ఇంకా ఎవరైనా రంగారెడ్డి జిల్లా వాసులు కానీ, ఆంధ్రప్రదేశ్ వాసులు కానీ, తెలంగాణ వాసులు కానీ ఇంట్రెస్ట్ తీసుకొని కోస్తులు తీసుకుపోతున్నారు అంటారు. మనం పెంచితే ఎన్నో పెంచవచ్చు, అది మన చేతుల పని. వృధా డబ్బులు వృధా ఖర్చు చేసే బదులు పశువుల మీద పెడితే తప్పేముంది. ఓకేనండి, మీరు ఇక్కడ పెంచుతున్నందుకు చాలా ధన్యవాదాలండి. అలాగే మీరు ఇంకా మంచి మంచి సక్సెస్లు తీసుకోవాలని చెప్పి, ఇంకా ఇన్ ఫ్యూచర్లో కూడా మంచి మంచి సక్సెస్లు, ఎందుకంటే సో ఇంత ఇక్కడ ఏరియాలో మీరు పెంచుతున్నారంటే మీరు సక్సెస్ సాధించారంటే మిమ్మల్ని చూసి నలుగురు వస్తారు రావాలనే మేము కోరుకుంటున్నాం. అందుకని అంటే మేము కూడా ఇక్కడ పందాలు పెడదాం అనుకుంటున్నాం, కానీ లాంగ్ 300-400 కిలోమీటర్ల దూరం నుంచి
ఇంత దూరం ఎన్ని కార్లు వస్తాయి, ఎంతమంది మెయింటెనెన్స్? క్లియర్ లేదండి, పందాలకు వెళ్లే వాళ్ళు ఎంత దూరం అనేది ఆలోచించరు. అంటే జర్నీ ఎక్కువైతుంది. జర్నీ ఎక్కువైనా వస్తారండి, జర్నీ ఎక్కువైనా వస్తారు. మీరు పెట్టాలి. పందాలు చూసినా కనుక మా ఫాదర్ పేరు మీద రంగారెడ్డి జిల్లాలో కూడా పెడదామని డిసైడ్ అయిన హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో పందాలు పెడితే అప్పటి వరకు మా దగ్గర కొంతమంది కన్ను తెరవరేమో అనుకుంటున్నాను. లేదు లేదు, వస్తారండి. ఆ మాట అనుకోవద్దు. పందాల వాళ్ళు కాదు, మా దగ్గర ఉన్న లోకల్. మీ ఇక్కడ మీరు సెట్ అవ్వాలి, ఇక్కడ వాళ్ళు సెట్ అవ్వాలి. కానీ మా ఒక దగ్గర చూస్తే అప్పుడు దాని విలువ ఏంటనేది తెలుస్తుంది. నేను పెడదామని ఆలోచిస్తాను. అవునవునండి, ఒంగోలు జాతి పశువులు ఎవరైతే పోషిస్తున్నారు ఈ పందాలకు వెళ్ళే వాళ్ళు, వాళ్ళు ఎంత దూరం అనేది ఆలోచించరు. పందాలకు వెళ్ళాలి, అక్కడ ఏం ఫెసిలిటీస్ ఇస్తున్నారు అనేది ఆలోచించరు. నేను చూశాను వాళ్ళు ఎంత దూరమైనా రాగలుగుతారు. కానీ జర్నీ వాళ్ళు ఇప్పుడు ఏంటంటే అక్కడ ఎక్కువ పందాలు జరుగుతున్నాయి. మా లోకల్ కూడా నేను ఒక్కనే కాకుండా ఒక నా 4-5 మెంబర్స్ ఉంటారేమో కంపల్సరీ పెట్టి మా దగ్గర ఇది ఇంట్రెస్ట్ లేనికే కూడా నేను వేరే వ్యక్తులకు ఇంట్రెస్ట్ రావాలన్న ఉద్దేశం కూడా నాకు. ఓకే, ఎందుకంటే ఒక మనిషి వాళ్ళు అయ్యేది కాదనమాట, నలుగురు మనుషులు కలిస్తే దాన్ని సక్సెస్గా సాధించవచ్చు అనమాట. సో మీరు ఇంత సక్సెస్ఫుల్గా సాధిస్తున్నారు, మీ ఫ్యూచర్లో కూడా మీరు మంచి మంచి ఇంకా బ్రీడ్లు తయారు చేయాలి, మీరు మంచి మంచి పందాల్లో సో మంచి ముందుకు రావాలి. ఓకేనండి, మీరు మంచి సమాచారాన్ని మాకు అందించడం జరిగింది. సో మీరు మంచి సక్సెస్ సాధించి మరింత కొంతమందికి ఈ ఒక రోల్ మోడల్గా ఇక్కడ మీ రంగారెడ్డిలో నిలవాలని చెప్పి సో మేము కోరుకుంటున్నాము. సో ఈ అవకాశం ఇచ్చిన మాకు సో మా వ్యూవర్స్ అందరి తరపు నుంచి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది, ఆ బటన్ కనుక నొక్కినట్లయితే దాని తర్వాత ఒక బెల్ బటన్ వచ్చింది, ఆ బెల్ బటన్ కనుక నేను చేసే ప్రతి వీడియో అనేది మీకు రావడం జరుగుతుంది. ఓకేనండి, జై వృషభరాజా.